ఆకలి అవుతుంది అయింది. రామారావు అన్నం పెడుతున్నా అందరికీ, పెడుతున్నా ఇట్లే తోలుతారా, ఎందుకంటే ఆడాడ నాకు మోసమైంది. నాలుగు గోడ దాకా పని చేయించుకున్నారు, తర్వాత నమస్కారం అన్నారు. ఒకసారి వరంగల్ టౌన్లో అయింది అట్లే. యశ్వంతపురం అని ఒక వాగు ఉంటుంది రఘునాథపురం, ఇక్కడ మా రాయసింగ ఒకటి సాపు నవ్వుతున్నాడు. అక్కడ పాపం ఒక గొల్లామె ఓడలు ఉంటే ఆడ పోయి ఆమెను అడిగితే పెరుగన్నం పెడితే బిడ్డ అని చెప్పి ఆమె పాపం అన్నం పెట్టి పెరుగు కలిపి పెట్టి తినేచ్చినాం. ఇక వాళ్ళు స్పీడ్లో వర్క్ స్పీడ్లో వాళ్ళు మర్చిపోయారు, మేము మర్చిపోయాం. నాలుగైంది నమస్తే సార్ అన్నారు. మేము కారు ఎక్కిన తర్వాత మాకు గోకుతా ఏం చేయాలి కదా పాప మా గులతల్లి ఆయన మాకు మంచిగా పెరగాన్నం పెట్టి అయ్యో గట్టెందుకు ఆయన బిడ్డ నాకు ముందుగా చెప్తే మంచిగా నేను వండిపెడు కదా ఏదో అయిపోయి పడిచి చెప్పుకుంటే బాగుండదని చెప్తే తిని వచ్చే ఆయన మరి అట్లా ఏ కూడా ఉన్నా గట్లే ఉన్నది అంటే నమస్తే పెడతారా. సో అట్లా ఇక మరి మీ దయా మా ప్రాప్తం ఏదో కదా. ఇది సప్పట్లు సప్పగచ్చేటప్పటికి నేను అట్లా అంటే ఆగలవుతుందా. ఆ మిడ్ మానేరు అప్పర్ మానేరు ప్రాజెక్ట్ ఏదైతే ఉందో డెఫినెట్గా సజీవ జలధార కథకు వస్తుంది, సజీవ జల భాండం అవుతుంది. ఇప్పుడు మీదన ఈ కాళేశ్వరం జలాలు పోయి పారే సిద్దిపేట జిల్లా, కొంత భాగం మెదక్ జిల్లా కొద్దిపాటు, అక్కడ పారేటువంటి నీళ్ళని మనం పడవాటి నీళ్ళు అంటాం. పొలాలు పారిన తర్వాత ఇంగ్లీష్లో దాన్ని రీజనరేటెడ్ వాటర్ అంటారు. అదంతా కూడా అప్పర్ మానేరుకి వస్తూ ఉంటుంది నిరంతరంగా, అది ఎండిపోయే సమస్య లేదు. అప్పర్ మానేరు అడుగును మళ్ళీ మన జీవితంలో చూడం మనం, ఇక అయిపోయింది కదా ఆ స్టేజ్ దాటుతుంది. కాబట్టి దాని కాలువలు అక్కడ మిత్రుడు అమరేందర్ రెడ్డి అని ఒక ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పనిచేస్తాడు, మరి మీటింగ్లో ఉండడో లేదో నాకు తెలియదు. ఆయన అడిగిన నేను రిపోర్ట్ తయారు చేయమని ఉన్నారు కదా అమరేందర్ రెడ్డి, రైట్. దానికి కూడా 50 కోట్ల రూపాయలు ఇమీడియట్గా మంజూరు చేస్తాం, దానికి సమగ్రంగా ఇమీడియట్ టేకప్ చేయాలి. మరి అది కరీంనగర్ సిఈ గారి కిందో ఏ సిఈ గారి కిందో నాకు తెలియదు, శంకర్ మీ కిందనే ఉంది అది. దాన్ని ఇమీడియట్గా టేకప్ చేసి ఆ కాలువలు లైనింగ్ మంచి చెడ్డ ఏమేం చేయాలో చేసి దాన్ని పాత ఆయకట్టు పూర్తిగా పునరుద్ధరించాలి. నీళ్ళు ఇవ్వాలి మీరు, అది మన బాధ్యత, నీళ్ళు వచ్చినాయి కాబట్టి ఆ ప్రకారం ముందుకోవాలని మనవి చేస్తూ ఉన్నాం.